ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ప్రతిసారి వార్తల్లోకి ఎక్కుతోంది. చాలా రోజుల తర్వాత ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు దొరికాయి. 3 రోజుల్లో 2 సార్లు ఢిల్లీ వెళ్లిన జగన్ ఇరువురిని కలుసుకున్నారు. ఈ పరిణామంపై అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఎన్డీఏలో వైసీపీ చేరుతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఇరుపక్షాలు ఖండించాయి. జగన్ ని ప్రధాని పిలిపించారా, లేదా సీఎం జగనే అపాయింట్మెంట్ తీసుకుని అక్కడికి వెళ్లారా అనే అంశంపై కూడా ఏపీలో వాడివేడి చర్చలు సాగుతున్నాయి. అయితే అసలు విషయాన్ని మంత్రి కొడాలి నాని తాపీగా చెప్పేశారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారో తెలుసుకోవాలంటే ఈ కథను చూడాల్సిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనేక ఊహాగానాలకు, చర్చలకు తావిచ్చింది. జగన్ను కేంద్రం పిలిపించిందా లేక ఆయనే వెళ్లారా అనే అంశంపై కూడా ఏపీలో చర్చ జరుగుతోంది. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల పునఃసమీక్ష అంశంపై పునరుత్పాదక విద్యుత్ శాఖ సీరియస్గా ఉంది. ఈ రంగంలో జపాన్, ఫ్రాన్స్ వంటి యూరప్ దేశాలు తమ దేశంలోని పెన్షన్ ఫండ్స్ను పెట్టుబడులుగా పెట్టాయి. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పునఃసమీక్ష, ఆయా సంస్థల నుంచి సౌర పవన విద్యుత్ కొనుగోలు చేయకపోవడం, గ్రిడ్కు అనుసంధానమైన విద్యుత్కు బిల్లులు చెల్లించకపోవడంతో ఈ రంగంలో సంక్షోభం ఏర్పడింది. ఏపీలో నెలకొన్న ఈ పరిస్థితి కారణంగా అంతకుముందు మంచి ప్రగతిని సాధించిన ఈ రంగానికి అంతర్జాతీయ సంస్థలు రేటింగ్ని తగ్గించాయి. దీంతో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టిన దేశాలు కలవరం వ్యక్తం చేయడమే కాకుండా తమకు నష్టాలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధానికి లేఖ రాశాయి. దావోస్లో జరిగిన సదస్సులో కూడా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను ఈ అంశంపై అక్కడి పారిశ్రామికవేత్తలు ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ వ్యవహారం ప్రధాని వరకు వెళ్లడంతో ఇటీవల ప్రధానిని జగన్ కలిసిన సమయంలో ఈ అంశాలను ప్రధాని ప్రస్తావించారని ప్రచారం జరుగుతోంది. అసలు జగన్ను కేంద్రమే పిలిపించిందని మరో ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది. అయితే జగన్ను పిలిపించారా లేక ఆయనే అపాయింట్మెంట్ తీసుకుని కలిశారా అనేది పక్కన పెడితే, ప్రధానమంత్రి కార్యాలయం మాత్రం ట్విట్టర్లో మరో రకంగా వెల్లడించింది. ప్రధానమంత్రి మోదీని ఏపీ సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలిశారని ఫోటోలను పోస్ట్ చేసింది. ఇదిలా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తానని జగన్ పదే పదే చెప్పారు. ప్రత్యేక హోదా ఒక్కటే రాష్ట్రాభివృద్ధికి దోహదం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పటికే 3 సార్లు ప్రధానమంత్రి మోదీని జగన్ కలిశారు. ప్రత్యేక హోదా విషయమై తన వినతి పత్రం ద్వారా ఆయనకు వివరించారు. అయితే జగన్ను ఢిల్లీ పిలిపించారా లేక అపాయింట్మెంట్ తీసుకుని వెళ్లారా అనే విషయమై చర్చ జరుగుతున్న సమయంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అసలు విషయాన్ని తాపీగా బయటపెట్టేశారు. త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలు వస్తాయని, ఇప్పటికే ఉన్న 2 స్థానాలతో కలుపుకొని తమ సంఖ్య 6కి చేరుకుంటుందని ఆయన అన్నారు. అలాగే రాజ్యసభలో బీజేపీకి బలం లేదని, బిల్లుల ఆమోదం విషయంలో కమలం పార్టీకి మద్దతిచ్చి ప్రత్యేక హోదా సాధిస్తామని కూడా చెప్పుకొచ్చారు. అయితే కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వనంటోందని, దానికి బదులుగా మరో రూపంలో సాయం చేస్తామని చెబుతుందని మంత్రి కొడాలి నాని ముక్తాయించారు. నిజానికి ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని ఇప్పటికే బీజేపీ నేతలు ప్రకటించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ రూపంలో సాయం అందిస్తామని ప్రకటించింది. ఆ తర్వాత ఈ ప్యాకేజీ తీసుకోవాలంటే రాష్ట్రంలో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది. దీనివల్ల రాష్ట్రానికి ఆర్థికంగా నష్టమని అప్పట్లో ఆర్థిక రంగ నిపుణులు చెప్పడం, కేంద్రంతో జరిగిన సంప్రదింపుల నేపథ్యంలో ఇరుపక్షాల మధ్య ప్రతిష్టంభన నెలకొని ఉండడం, ఇదే సమయంలో ఎన్డీఏ నుంచి టీడీపీ వాయిదొలగడం వంటి పరిణామాలు వరుసగా జరిగాయి. ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా కాకుండా మరో రూపంలో సాయం చేస్తామని కేంద్రం మరోసారి ప్రకటించడంతో ఏపీపై కేంద్రం మళ్లీ పాత పాటే పాడుతున్నట్లు తేలిపోయింది. మొత్తం మీద గతంలో తెలుగుదేశం, ఈ 8 నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఏపీకి ప్రత్యేక హోదా కోసం పదే పదే ప్రయత్నం చేశాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ససేమిరా అని తేల్చి చెప్పింది. 3 రాజధానుల ఏర్పాటు, శాసనమండలి రద్దుపై తన వాదనలను కేంద్రం వద్ద వినిపించిన జగన్కు తాజాగా ప్రత్యేక హోదా వ్యవహారం మరో ఆటంకంగా మారింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్తుందనేదే ఏపీలో హాట్ టాపిక్గా మారింది. మున్సిపల్